టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్గా ఉన్నటువంటి చైతన్య సమంత జంటకు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. విడాకుల తర్వాత సమంత పూర్తిగా తన కెరియర్ పై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో సమంత కాస్త గ్లామర్ షో కూడా ఎక్కువైపోయింది. ఎన్నో బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇలా ఆమె గ్లామర్ షో చేయడంతో సమంత గురించి పెద్ద ఎత్తున నెగిటివ్ కమెంట్లు కూడా వెల్లువెత్తాయి. ఇకపోతే తాజాగా నాగ చైతన్య మరొక హీరోయిన్తో ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు షికారులు చేస్తున్నాయి నటింట్లో. ఈ క్రమంలోనే ఈ వార్తపై అక్కినేని ఫ్యాన్స్ స్పందిస్తూ తమ అభిమాన నటుడు మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొంతమంది ఫ్యాన్స్ సమంతకు భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఒక నెటిజన్ హద్దు మీరి సమంతపై దారుణమైన కమెంట్ చేశారు. సమంత ఒక వేశ్య, బట్టలు విప్పుకొని బజార్లో తిరగమని చెప్పు, ఇలాంటి దానికోసం చైతన్య దేవదాసులా వెయిట్ చేయమేంటో అంటూ ట్వీట్ చేశారు. ఇంకా నెటిజన్ చేసిన ట్వీట్ పై సమంత స్పందిస్తూ తనదైన చెల్లితో సమాధానం చెప్పారు. నిజంగా భయపడాలి అంటూ రెండు స్మైలీ ఎమోజీని షేర్ చేస్తూ పరోక్షంగా తను ఎవరికి భయపడలేదంటూ చెప్పకనే సమాధానం చెప్పారు. మొత్తానికి నెటిజన్ సమంతను ఉద్దేశిస్తూ ఇలాంటి కామెంట్ చేయడంలో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సమంత ఇలాంటి కామెంట్లకు ఏమాత్రం లెక్క చేయకుండా పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. Please sign up for Ublood. Ublood app, sign in avandi, rakta danam cheyandi.